Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan meda RK ku enta kadupu manto chusara? Ore, okkokadi seat kenda 60 ellu daatnai. Shrestamaina kammakonalo puttaru. Mana blood veru, mana breed veru. Aa tokkalo kaapu chiranjeevi venta nadichi aa reddi Jagan daggara saagil padtara? సిగ్గు శరం లేకపోతే ఎలాగర్రా అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెగ కోపం వచ్చేసింది. ఇదేం హీరోయిజం? ఎబ్బెట్టుగా లేదా? 10 ఏళ్ల క్రితం విశాఖలో భూములు పొందిన రామానాయుడు స్టూడియో ఏగలు తోలుకుంటోంది. చాలా స్టూడియోల పరిస్థితి అదే. ఇప్పుడు జగన్ కాళ్ల మీద పడి ఏం సాధిస్తారా అన్నట్టుగా నిప్పులు గక్కాడు. ఏం హీరోయిజమో అంటూ ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్ 4వ పేజీ కొత్త పలుకు పేరిట ఓ వ్యాసం వస్తుంది కదా, అందులో ఏమంటాడంటే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని సాహితీవేత్తలు చెబుతుంటారు. సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖుల వ్యవహార శైలి కృష్ణశాస్త్రిని గుర్తుకు తెస్తుంది. తెలుగు ప్రజలు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరడం ఎబ్బెట్టుగా లేదా? అసలు తట్టుకోలేకపోతున్నాడు. అసలే తెలుగు ఇండస్ట్రీ అంటేనే కమ్మ. ఆ పెత్తనాన్ని ఆ దిక్కుమాలిన చిరంజీవి గ్యాంగ్ చీలికలు పేలికలు చేస్తూ తన గుప్పెట్లోకి తెచ్చుకుంటూ ఉంటే నాగార్జున వంటి హీరోలు, కమ్మ దర్శక ప్రముఖులు తనకు జై కొట్టడం ఒక అసంతృప్తి, వాళ్ళంతా ఓ రెడ్డి పాలకుడు ఎదుట సాగిలపడడం మరో అసంతృప్తి. అది మన చంద్రబాబుకు వ్యతిరేకంగా. విశాఖలో భూములు అడుగుతున్నారు, ఏం చేసుకుంటారా? ఉన్న రామానాయుడు స్టూడియో ఏగలు తోలుకుంటోంది. అసలు వీళ్ళందరికీ హైదరాబాద్లో విలాసవంతమైన ఇళ్లున్నాయి, వీళ్ళకు విశాఖలో ఇళ్ల స్థలాలు కావాలట. ఏం ఇళ్ళు కట్టుకుంటారా అక్కడ? హైదరాబాద్లో అందరికీ ఫామ్ హౌజులున్నాయి, ఇవన్నీ వదిలేసి విశాఖ వెళతారా వీళ్ళంతా? దిక్కుమాలిన కోరికలు అని ఫైర్ అయిపోయాడు. నిజమే, అంతటి ఆర్కేయే అలా అంటున్నాడంటే జగన్ ఖచ్చితంగా ఈ డొల్ల హీరోల్ని పక్కన పెట్టడం బెటరేమో. ప్లాస్టిక్ సర్జరీలతో అలరిస్తున్న హీరోలకు మున్ముందు ఆదరణ ఉండదు, కాలం మారింది అని అంటున్నాడంటే ఈ తొక్కలో హీరోలను జగన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్కే సూచన. ఏదో పరోక్షంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలను ఉద్దేశించి చేస్తున్నవేనా ఆ వ్యాఖ్యలు? అసలు ఆర్కేకు అంత ద్వేషం ఏంటి వాళ్ళపై? అంతేకాదు, ఈ 60 ఏళ్లు దాటిన వాళ్ళు అసలు షూటింగుల్లో పాల్గొనరాదని ప్రభుత్వాలు షరతులు విధిస్తున్నాయి కదా. ఈ మాత్రం దానికి అమరావతి వెళ్ళి ఆ జగన్ ఎదుట మోకరిల్లి పర్మిషన్ తీసుకుని ఏమి ఉద్ధరించినట్లు అని నేరుగా అడిగేస్తున్నాడు రాధాకృష్ణ. మొత్తానికి మన కమ్మ సినిమా ప్రపంచం యావత్తు జగన్ ఎదుట సాగిలపడడం ఏంటనే ఓ తీవ్ర నైరాస్యం కనిపిస్తోంది. ఒకవేళ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని జగన్ ప్రకటించి ఉంటే అదే రైతులు ఇచ్చిన భూములను తమకు స్టూడియోల కోసం, ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ఇదే సినీ పెద్దలు కోరి ఉండేవారు కాదా అంటున్నాడు ఆర్కే. ఓహో, అందుకని అమరావతి ఆందోళనకు మద్దతు ప్రకటించాలా? ఈ డొల్ల హీరోలకు అదేమో తెలియకపోయే. టీడీపీ గ్యాంగ్ కానీ ఆర్కే బ్యాచ్ కానీ చెప్పకపోయిరి. ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తూ వచ్చిన నంది అవార్డుల ఊసెత్తని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా సాహసం చేయలేని హీరోలు మన వాళ్ళు అని కూడా ఈ తెలుగు 60 ఏళ్ల వృద్ధ హీరోలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు ఆర్కే. పాపం ఆర్కే, వదిలేయొచ్చు కదా, ముసలి హీరోలు అని చెప్తున్నావు కదా నువ్వే, ఇంకా వాళ్ళకి ఏం కోరికలుంటాయి? ఇప్పుడు అనవసరంగా కేసీఆర్ వైపు ఉసుగులిపితే, తను తెక్కరేగి ఒక్కొక్కటి సంగతి చూడడం మొదలుపెడితే గాని నీ కళ్ళు చల్లబడేటట్లేవు కదా.